ఈ రోజు మనం వర్డ్ లో అంటే ఎంఎస్ వర్డ్ లో ఉన్న ఫార్మాటింగ్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం అన్నమాట. ఫస్ట్ వర్డ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫార్మాటింగ్ ఆప్షన్స్. అసలు ఫార్మాటింగ్ ఆప్షన్స్ అంటే ఏంటి? ఫాంట్ సైజ్ చేయటము, చేంజ్ చేయటము అంటే ఇంక్రీజ్ చేయటము, ఫాంట్ని చేంజ్ చేసుకోవటము, ఫాంట్కి బోల్డ్, కలరు, ఇటాలిక్స్, అండర్లైన్ ఇలాంటివి అప్లై చేయటము, అలానే కేస్ చేంజ్ చేయటం అంటే అప్పర్ కేసు, లోయర్ కేసు, మిడిల్, టాకిల్ కేసు ఇట్లా రకరకాలుగా చేంజెస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ ఫార్మాటింగ్ ఆప్షన్స్ అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఫార్మాటింగ్ ఆప్షన్స్ అంటే ఫాంట్ చేంజ్ చేసుకోవటం, కలర్ చేంజ్ చేసుకోవటము, స్టైల్స్ అంటే బోల్డ్, ఇటాలిక్స్, అండర్లైన్ చేంజ్ చేసుకోవటము, అలానే సైజ్ చేంజ్ చేసుకోవటం అంటే సైజ్ని ఇంక్రీజ్ చేయటం, డిక్రీజ్ చేయటం, అలానే కేస్ చేంజ్ చేయటం అంటే అప్పర్ కేసు, లోయర్ కేసు, టాగిల్ కేసు ఇట్లా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. వీటినన్నింటినీ ఫార్మాటింగ్ ఆప్షన్స్ అంటాం అన్నమాట. ఇవి ఎట్లా చేంజ్ చేయాలో చూద్దాం. చూడండి ఫస్ట్ ఏ వర్డ్కి చేంజ్ చేయాలో లేదా ఏ సెంటెన్సెస్ చేంజ్ చేయాలో వంద వరకు సెలెక్షన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫాంట్స్ ఉంటాయన్నమాట. రకరకాల ఫాంట్స్ మనకి ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ క్లిక్ చేసుకోవచ్చు. చూడండి చేంజ్ అవుతుందా? ఇలా ఫాంట్ అనేది మనం చేంజ్ చేస్తాం అన్నమాట. అలానే ఫాంట్ కలర్ చేంజ్ చేయాలనుకోండి, సెలెక్షన్ చేసి ఇక్కడ ఫాంట్ కలర్ అని ఉంటుంది. చూడండి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. అలానే ఫాంట్కి బోల్డ్ అప్లై చేయాలనుకోండి, సెలెక్షన్ చేసి ఇక్కడ బోల్డ్ అప్లై చేసుకోవచ్చు. అట్లానే ఇటాలిక్స్ అప్లై చేయాలనుకోండి, సెలెక్షన్ చేసి ఇటాలిక్స్ అప్లై చేయొచ్చు. అలానే అండర్లైన్ అప్లై చేయాలనుకోండి, సెలెక్షన్ చేసి అండర్లైన్. అలానే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకోండి, సెలెక్షన్ చేసి ఫాంట్ సైజ్. ఓకే అలానే డిక్రీజ్ అంటే తగ్గించాలనుకోండి, సెలెక్షన్ చేసి ఫాంట్ సైజ్ తగ్గించుకోవచ్చు. అలానే కేస్ చేంజ్ చేయడం అంటే అప్పర్ కేస్ అని, లోయర్ కేస్ అని ఇవి ఉన్నాయన్నాను కదా. ఇక్కడ చేంజ్ కేసులో సెంటెన్స్ కేస్ కావాలంటే సెంటెన్స్ కేస్, లోయర్ కేస్ కావాలంటే లోయర్ కేస్, అప్పర్ కేస్ కావాలంటే అప్పర్ కేస్. చూడండి అట్లా క్యాపిటలైజ్డ్ ఈచ్ వర్డ్ అంటే ప్రతి వర్డ్కి స్టార్టింగ్ క్యాపిటల్ చేంజ్ చేసుకోవటం. అలానే టాగిల్ కేస్ అంటే ప్రతి వర్డ్ స్టార్టింగ్ లెటర్ స్మాల్ లెటర్ ఇట్లా మనకి ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. వీటన్నిటిని మనం ఫార్మాటింగ్ ఆప్షన్స్ అంటాం అన్నమాట. ఇది మనకి మెటీరియల్లో అంటే ఆఫీస్ ఆటోమేషన్ మెటీరియల్ ఉంది కదండి, దానిలో పేజ్ నెంబర్ 51లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. చక్కగా చదువుకోండి, రాయండి. ఓకేనండి.